శ్రీ దేవతా వాస్తుకు స్వాగతం నా పేరు రామరాజు మనం ఇప్పటి వరకు దిక్కులు మరియు గ్రహాల గురించి అందరూ చెబుతున్నట్టు కాకుండా దేవతా స్థానాలు మరియు ఎనర్జీ ఫీల్డ్స్ గురించి వివరిస్తూ మనం చెప్పుకున్నాం మెయిన్ డోర్స్ ప్లేస్మెంట్ గురించి దేవతా వాస్తులో చెప్పినంత వివరంగా ఇంతవరకు ఏ ఛానల్లో కూడా చెప్పలేదు అని నా అభిప్రాయం మనం దేవతల యొక్క క్వాలిటీస్ ప్రస్తావిస్తూ ఆ క్వాలిటీస్ ఇచ్చే రిజల్ట్ని చూసి ఆ రిజల్ట్ ప్రకారమే ఋషులు మనకి ఆ ద్వార ఫలితాలు ఇచ్చారు అనేది క్లియర్గా చెప్పుకోవటం జరిగింది ఆ తర్వాత మనం తెలుగులో ప్రముఖంగా ఒక బుక్లోని అంశాలను ఇండైరెక్ట్గా మనం ఐదు ఎపిసోడ్లో సరిచేయటం కూడా జరిగింది తెలుగు రాష్ట్రాల నుంచి మనం ఏం చేసాం గుజరాత్ వాస్తు గురించి వెళ్ళాం అక్కడ ఒక పదిహేను వీడియోలు చేయటం జరిగింది ఆ వాస్తు పైన ఇంకొంచెం క్లారిటీ కావాలి అంటే వాస్తు అసోసియేట్స్ వెబ్సైట్లో గుజరాత్ సిద్ధాంత్ గారికి సంబంధించిన వీడియోస్ మీరు చూడవచ్చు ఫర్దర్గా మనం ఢిల్లీ వరకు వెళ్ళి వాస్తును కూడా పరిచయం చేసుకుందాం మీరు ఒకటి రెండు ఎపిసోడ్లు నాకు గ్యాప్ ఇస్తే మనం మహావాస్తుని చెప్పుకోవటం మొదలు పెడదాం ఇప్పుడు మనకి వచ్చిన ఒక కామెంట్ని చూద్దాం కొత్త పార్లమెంటు విషయంలో గవర్నమెంట్ వాస్తుని ఒప్పుకుందా అనేది ప్రశ్న ఈ ప్రశ్నను మనం విశ్లేషణ కోసం మాత్రమే తీసుకోవటం జరిగింది ఇది గమనించగలరు ఈ ప్రశ్న వేసిన వారు క్రొత్త భవనంలో వాస్తుని కన్సిడర్ చేశారా అని అడిగితే బాగుండేది క్యూరి క్యూరియాటిసి క్యూరియాసిటీకి సంబంధించిన ప్రశ్నగా మనం దాన్ని కన్సిడర్ చేసి ఉండేవాళ్ళం మనం కేవలం అబ్జర్వర్స్ వాస్తుకి స్కోప్ ఉంటే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం ఇది కేవలం జనరలైజ్డ్ వేలో చెప్పుకోబోయే విషయాలు స్పెసిఫైడ్ స్టడీ కాదు ఈ కింద విషయాలను పాయింట్ బై పాయింట్ చూద్దాం కొత్త పార్లమెంటుకు మారటం వల్ల మనకి ఏమైనా తెలుసుకోవడానికి కానీ మనం ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయనే విషయంలో కొన్ని పాయింట్లని నోట్ చేసుకోవడం జరిగింది వాటిని మీకు వివరిస్తాను పాయింట్ నెంబర్ వన్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత కొత్త భవనంలోకి మారడం కొత్తదనం కోరుకోవడం సహజం ద దీనికి కూడా మోకాళ్ళు అడ్డు పెట్టడానికి కోర్టులో చాలా పిల్స్ ఫైల్ అయ్యాయి అయినా కూడా చొరవతో పార్లమెంటు సెక్రటేరియట్ అనే బిల్డింగ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇంకా చాలా భవనాలు టెండర్ ఫైనలైజేషన్లోనే ఉన్నాయి రెండవ పాయింట్ పన్నెండు ద్వారాలతో ఏ యాంగిల్ లేని సర్కిల్ బిల్డింగ్ కంటే మూడు యాంగిల్స్ ఉన్న ట్రయాంగిల్ బెటర్ అనేది తెలిసిన విషయమే డెసిషన్ మేక్ అనేది ఒక డైరెక్షన్లో ఫాస్ట్గా ముందుకు వెళ్ళే అవకాశాన్ని ట్రయాంగిల్ ఇస్తుంది అదే సర్కిల్ అయితే అక్కడక్కడే తిరుగుతుంది డెసిషన్ జరగదు మూడో పాయింట్లోకి వెళ్దాం మాసివ్ కన్స్ట్రక్షన్ విషయంలో కొన్ని వాస్తు దోషాలు ఉన్నా ఉత్సాహంగా కొంతకాలం ఏ అడ్డంకి లేకుండా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి ఇది మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో కూడా కొన్ని విషయాల్లో పరిశీలించడం జరిగింది ఇప్పుడు చేస్తున్న కన్స్ట్రక్షన్స్ అనేవి ఏ గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ ఆల్ టుగెదర్ విత్ డిఫరెంట్ డిజైన్స్ బ్యాలెన్సింగ్ అవుతుందని మనం ఆశిద్దాం ఆ బిల్డింగ్లో ఏముందనేది పక్కన పెడదాం కొన్ని పాత నాలుగు పాయింట్ కొన్ని పాత భవనాలు మరియు హెరిటేజ్ ప్రాపర్టీస్ కాని వాటిని కూల్చి హయ్యర్ కెపాసిటీతో భవనాలను నిర్మించడం జరుగుతుంది దీనివల్ల చాలా సెక్యూరిటీ అండ్ టెక్నికల్ ఇష్యూస్ నుంచి బయటపడే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం ఇంతకుముందు పార్లమెంట్ మీద మనకి మిలిటెంట్ దాడి కూడా జరిగింది గుర్తించగలరు ఐదు ప్రపంచానికి న్యూ ఇండియన్ ఐకాన్ బిల్డింగ్స్ పరిచయం చేయవచ్చు ఫారిన్ డెలిగేట్స్ గెట్ ట్రీటెడ్ వెల్ అట్రాక్షన్ అండ్ బెటర్ పాలసీస్ అనేవి ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో దానివల్ల మనకి ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించే అవకాశం ఉంది ఎప్పుడైతే మనకి చైనా మీద కొంచెం నెగిటివ్ వచ్చిందో ఇప్పుడు పాజిటివిటీ అనేది ఇండియా వైపు అల్లుతుంది అనేది విషయం జస్ట్ మనకి ఫండ్ ఫ్లో అనేది కొంచెం ఈజీ అవ్వచ్చు మనం కూడా ఉత్సాహంలో ఉన్నాము ఆహ్వానిస్తున్నాము అనే సూచిక కూడా దీనికి ఒక కారణంగా మనం తీసుకోవచ్చు ఆరు వాస్తు విషయానికి వస్తే తంత్రవాస్తు అనేది మెయిన్ బిల్డింగ్లో కనిపించడం చూస్తాం నెమలి కమలం మరిచెట్టు వంటివి కానీ మనం క్రొత్త బిల్డింగ్ డిజైన్ని విశ్లేషణ చేయటం లేదు ఏదైతే ఇవి నేను సింబల్స్ చెప్పానో వాటి ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఏడో పాయింట్ మనది సెక్యులర్ కంట్రీ అనే ముద్ర మాత్రమే ఉంది అది వాళ్ళకి వాడుకున్నంత దీనివల్ల ఓపెన్గా మన శాస్త్రాల సపోర్ట్తోనే డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటింగ్ అనేవి చర్చకు పబ్లిక్గా రానివ్వడం అనేది మంచి అంశాలు కాదు మనం మార్పుని ఆహ్వానిద్దాం చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్ స్వస్తి